राष्ट्र प्रभुत्वं अवलंबिस्तुन्न उद्योगुल जीताल पट्ल पीआरसी विधानंपै तूर्पु गोदावरी जिल्ला रामचंद्रापुरं नियोजकवर्गं राष्ट्र जेएसी पिलुपु मेरकु रामचंद्रापुरंलो उन्न स्वतंत्र समरयोधुल विग्रहालकु పూలమాలలు వేసి నిరసన తెలియజేస్తూ మెమరండంను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్ వర్మ, జేఏసీ చైర్మన్ ఎంఎస్వి వెరయ్య, జిల్లా జేఏసీ వైస్ చైర్మన్ జీజే సుధాకర్, కన్వీనర్ రాజ్ కుమార్ మరియు డివిజన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. డిఏ బకాయిలు చెల్లించాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలని, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు అపరిమిత మెడికల్ పాలసీ తీసుకురావాలని, కరోనాతో చనిపోయిన ఉద్యోగస్తుల కుటుంబాలకు కారుణ్య నియమకాలు చేపట్టాలని, పీఆర్సీ కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యుత్ ఉద్యోగులందరికీ జీతభత్యాలు, పీఆర్సీలపై అభద్రతా భావాన్ని తొలగించి తగిన న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో నన్నా అనిల్ కుమార్, వల్లు గోవిందరాజు, ఉదయ్, చిట్టిబాలు, వి అప్పారావు, రవి, చెల్లిపోయిన శ్రీనివాసు, కాకి శ్రీను, ఎన్ అప్పారావు, వి శ్రీనివాసు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. జీజే సుధాకర్, జిల్లా జేఏసీ వైస్ చైర్మన్. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు అనేటువంటి యాక్షన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. గత నెల 29వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ స్వాతంత్ర సమరయోధుల దగ్గరగా వినతి పత్రాలు అందజేయడం, అలాగే 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు లంచ్ అవర్ డిమాండ్ అంటే మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం, అలాగే 17 నుంచి 20వ తారీఖు వరకు ఢిల్లీ హంగర్స్ట్రైక్ చేయడం, అలాగే 20 నుంచి 28 వరకు ఢిల్లీ హంగర్స్ట్రైక్ చేస్తూ వర్క్ టు రూల్ అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు డ్యూటీ చేస్తూ ఆ తర్వాత విధులకు హాజరు కాకుండా ఉండమని మా రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. తర్వాత 2వ తారీఖున మా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సిమ్ల్ని ఆఫీసులోకి హ్యాండ్ఓవర్ చేసి రాష్ట్ర జేఏసీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపుకి మేము శిరసావిస్తామని తెలియజేస్తూ ఈ హెల్ప్లైన్ ప్రోగ్రామ్ని ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ రోజున మా యొక్క న్యాయమైన కోరికలు 24 డిమాండ్ల మీద మేము రాష్ట్ర జేఏసీ మేనేజ్మెంట్కి మెమరాన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 24 డిమాండ్లు కూడా మాకు ఆ న్యాయమైన కోరికలు నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క నిరసనలు యాక్షన్ ప్రోగ్రామ్ కూడా మానవని తెలియజేస్తూ ఇది ఇంకా ఉధృతంగా తీసుకెళ్తామని తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ రండి. నా పేరు వెంకట్ అండి, నేను రామచంద్రపురం డివిజన్ చైర్మన్ని, జేఏసీ చైర్మన్ని. ముఖ్యంగా మేము విద్యుత్ ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యలు మరియు కృష్ణపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క జనరేషన్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడం కోసం మా యొక్క జేఏసీ నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మా యొక్క కోర్టులు అన్నీ కూడా న్యాయబద్ధమైనవే. వాటిలో ఒకటి డిఏ విషయం అనండి, రెండు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనండి, అదేవిధంగా మా కార్మిక ప్రైవేట్ కార్మికుల జీతాలు నేరుగా గవర్నమెంటే ఇవ్వాలని, అదేవిధంగా మాకు పేరివిజన్ కమిటీని నియమించి ఆ యొక్క కమిటీని మాకు మార్చలోగా మాకు సరైన బెనిఫిట్ ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా నవంబర్లో జరిగినటువంటి ఇంధన ప్రధాన కార్యదర్శి గారి మీటింగ్లోను మరియు సీఎండీల మీటింగ్లోను మాకు ఇచ్చినటువంటి ఎంఓఎంను అమలు చేయకపోవడంతో మళ్ళీ పైగా మా యొక్క ఉద్యోగులపై ఏదో విధంగా సమస్యలు బనాయించి వారిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా క్రమేపీ జరుగుతూ వస్తుంది. కానీ మేము అడిగేవన్నీ కూడా న్యాయబద్ధమైన పూర్తిలే, ఎవరికి వ్యతిరేకమైనవి కావు. ఆనాటి రాజ్యాంగంలో ఇవన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. ఒక డిఏ ఏమనండి, జీతపత్యాలు ఏమనండి, ఈ యొక్క ఏదైనా సరే మేము వాటి కోసమే కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఎవరికి కూడా వ్యతిరేకం కాదని, ప్రజలు కూడా మాతో కలిసి రావాలని సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రైవేటైజేషన్ విధానాన్ని కొంచెం అమలు పరుస్తున్నారు, దాంట్లో ఇబ్బంది పడేది ఎక్కువగా ప్రజలే, ఎంప్లాయీస్ కూడా కాదు. ఏం చేద్దంటే ఎక్కువగా లాభాలు ఉన్న కంపెనీలను ప్రైవేటైజేషన్కి ఇచ్చి అదే నష్టాల్లో ఉన్నవి గవర్నమెంట్ ఉంచుకొని ప్రైవేటైజేషన్ ఇచ్చిన ఈ లాభాల కంపెనీలు అన్నీ కూడా ఈరోజు మేము డిపార్ట్మెంట్ పరంగా రూపాయలు 45, 2 రూపాయలు 60 పైసలకి ఇస్తున్నాం. అటువంటిది వాళ్ళు ఏ రేట్ అయినా సరే వాళ్ళు పెట్టుకోవచ్చు,
ఏ రేటైనా అమ్ముకోవచ్చు. తర్వాత ఎవరు కూడా అడగడానికి సరిపోరు ప్రైవేట్ వ్యక్తుల్ని. ఆ విధంగా కూడా ప్రజలు కూడా మాకు కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.